అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ వేదికకి హీరో అయినటువంటి, ఈరోజు ఈ వేదికకి కారణమైనటువంటి సాయి కార్తీక్, మన మ్యూజిక్ డైరెక్టర్కి సాయి కార్తీక్ కంగ్రాట్స్ చెప్తున్నాను. ఎందుకంటే సాంగ్స్ విన్నానండి, భూగోళం సాంగ్ డెఫినెట్లీ నిజంగానే భూగోళం బద్దలైన ఉంటుందండి, చాలా బాగుంది సాంగ్. సో అక్కడే తెలుస్తుంది ఈ సినిమాలో ఆడియోతో పాటు సినిమా కూడా ఎలా ఉంటుందో. ఈ సినిమా ఒక మంచి సినిమా అవడానికి అవకాశం ఉంది అని గుండెమే చేసుకొని చెప్పచ్చు అండి. ఎందుకంటే ప్రతి ఆడియో ఫంక్షన్లోనూ ఆర్భాటం ఎక్కువ ఉంటుంది, హడావుడి ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ హడావుడి లేదు, హెల్దీగా ఉంది. అందరూ చక్కగా మాట్లాడుతున్నారు, కూర్చుని వాళ్ళు సరదాగా వింటున్నారు, ఉన్న ఫ్యాన్స్ చక్కగా ఎప్పుడు విజిరేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వేస్తూ వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు. చాలా హెల్దీగా ఉంది. ఇలాంటి హెల్దీ ఎన్విరాన్మెంట్ చాలా తక్కువ వేదికల మీద దొరుకుతుంది. ఆ వేదిక ఈ వేదిక అవడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇండస్ట్రీలో చిన్న సినిమా పెద్ద సినిమా లేదండి, మంచి సినిమా చెడ్డ సినిమా ఉంటుంది. సో ఇది ఒక మంచి సినిమా, నెక్స్ట్ నువ్వే అనేది ఒక మంచి సినిమా అవ్వాలి, అవుతుంది. ఎందుకంటే సరదాగా ఒక చిన్న విషయం అండి, నెక్స్ట్ నువ్వే అనేది మనకు మామూలుగా మన దగ్గర ఉన్నీ గవర్నమెంట్ బ్యాన్ చేసినప్పుడు ఏటీఎం ముందు మనం ఒక క్యూలో నిలబడితే ఎవరైతే ఆ సెక్యూరిటీ గార్డ్ ఉన్నా ఆ గార్డ్ వచ్చి అబ్బాయి నీదైన అబ్బాయి నెక్స్ట్ నువ్వు అన్నప్పుడు, ఎందుకంటే ఆ రోజు డబ్బులు లేవు, ఆ డబ్బులు లేని పరిస్థితిలో నెక్స్ట్ నువ్వే అన్నప్పుడు పడే ఆనందం వేరు. అలాగే మనం ఒకళ్ళకి మంచి చెయ్యాలి అంటే పిలిచి అబ్బాయి నెక్స్ట్ నీకే చేస్తున్నాను మంచి అన్నప్పుడు వాళ్ళు పడే ఆనందం వేరు. ఒక అమ్మాయి వచ్చి అబ్బాయి నేను నెక్స్ట్ నువ్వే నా ఆర్డర్లో ఉంది అని అంటే పడే పెయిన్ వేరు. సో అలా ఆ టైటిల్ ఎలా ఊహించుకుంటే అలా ఉండే టైటిల్. సో ఈ టైటిల్లోనే వాళ్ళు చాలా మంచి ఇది చేసుకుని వచ్చారు, అది చాలా హ్యాపీ. అక్కడే ఉంది సక్సెస్. అలాగే ఈ ట్రైలర్లు కానీ సాంగ్స్ కానీ చూసినప్పుడు ఈ సినిమాని పెద్ద కథ మైండ్లో పెట్టుకొని ఆడియన్ రావాల్సిన అవసరం లేని విధంగా ఉందండి. చక్కగా ఒక 2.5 గంటలు ప్రేక్షకుడు థియేటర్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళాలి అనుకున్న ప్రతి ప్రేక్షకుడు వచ్చి చూసేలా ఉంది ఈ సినిమా. ఎందుకంటే ఆ ట్రైలర్స్ అండ్ సాంగ్స్ చూస్తుంటే ఇది కనిపిస్తూ ఉంది. ఎటు కథలు ఉన్నాయి, పెద్ద పెద్ద సినిమాలు వేరే వస్తూ ఉంటాయండి, బట్ ఇది మాత్రం చక్కగా కూర్చొని ఎంజాయ్ చేసి వెళ్ళే సినిమా అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమా బన్నీవాసు బీఫో, బన్నీవాస్ గారు, వంశీ గారు, జ్ఞానవేల్ రాజా గారు అండ్ మాకు పెద్ద ఆయన, ప్రతి విషయంలోనూ ఏదున్నా సరే ముందెళ్ళి ఆయనతోనే మాట్లాడే మా అరవింద్ గారు, ఆయన ఆశీస్సులతోనే మేము ముందుకు నడుస్తున్నామండి. సో అలాంటి ఆయన ఈ నలుగురు కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం అంటే కొత్త టెక్నీషియన్స్ని ఎంకరేజ్ చేయటం. పెద్ద సినిమాలు తీయడానికి అరవింద్ గారు గీతాలు సెటు ఉందండి, అది వటవృక్షం. తనకు తెలుసు దాంతోపాటు ఇది ఉంటే ఏదైనా సరే దానిలో అన్నీ చేయలేమని, అందుకనే ఒక చిన్న బ్యానర్ పెట్టి కొత్త టెక్నీషియన్లు ఎంకరేజ్ చేయాలి అన్న ఆయన ఉద్దేశం నిజంగా చాలా అప్రిషియేట్ చేయదగిందండి. మీ నలుగురిది కూడా, మీ మిగతా వాళ్ళది కూడా. ఎందుకంటే ఇండస్ట్రీ అక్షయ పాత్ర లాంటిది, ఎవరు వచ్చినా ఎంకరేజ్ చేస్తండి. కానీ కావాల్సిందల్లా ఏంటంటే నువ్వు మంచి డైరెక్టర్ అవుతానంటే అవ్వమంటది, లేదు నేను పైపైన కోడేటలానే ఉంటాను బతికేస్తానంటే బతకమంటది, లేదు నేను రోడ్ల మీద తిరుగుతానంటే తిరగమంటది. ఎవరు ఎవరికి ఏది కావాలంటే ఈ అక్షయ పాత్రలు అది ఎత్తుక్కోవచ్చు. కానీ పడాల్సిందల్లా ఒకటే కష్టం, అది ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తుందండి. ఈ V4 అనేది కూడా అలాంటిదే. ఎవరైనా సరే ఎవరి దగ్గరైనా సరే వర్త్ ఉంది, కష్టపడే తత్వం ఉంది, వీళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంది అన్న ప్రతి ఒక్కరిని చెయ్యించి ముందుకు నడిపించే సంస్థ ఈ సంస్థ అని చెప్పి ఆశిస్తూ, అలాగే ఈ సంస్థ ఎలా ఉండాలని కోరుకుంటున్నానంటే భయ్య, ఒకటే ఏ హీరో దగ్గరికైనా సరే వెళ్ళి మీరు మాకు డేట్లు కావాలి అని అంటే ఆ హీరో వెంటనే నెక్స్ట్ మీదే అని ఎలా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. తప్పకుండా ఆ స్థాయికి తీసుకెళ్తారు మీరు, అందులో నో డౌట్. అలాగే ఇక ఇందాక నేను ఇది ప్రత్యేకంగా ఈ వేదికను అభినందించాలండి. ఈ మధ్యకాలంలో చూస్తున్నామండి, నేను గీతార్స్లో సరైనోడు చేశానండి. సరైనోడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టాము వైజాగ్లో, పెద్ద సక్సెస్. బట్ అది 10-15 డేస్ బిలోనే పెట్టామండి.
ఆ తర్వాత ప్రతి సినిమాను ప్రీ రిలీజ్ ఫంక్షన్ కొట్టుకుంటూ వెళ్తున్నారు. కానీ ఆడియోలు మాత్రం పబ్లిక్లోకి వెళ్ళట్లేదండి. ఆడియో బాగా లేట్ అయిపోతుంది. చిన్న సినిమాలకు వచ్చేసరికి అంత స్పీడ్ ఉండదు పబ్లిక్లోకి వెళ్ళడానికి. ఈరోజు ఒక వన్ అంటే థర్డ్ అంటే దగ్గర దాకా ఇంకా 1 మంత్ 27 డేస్ దాకా టైం ఉందండి. సో ముందే ఒక ఆడియో ఫంక్షన్ పెట్టి ఈ ఆడియో పబ్లిక్లోకి వెళ్ళాలి అని చెప్పి వీళ్ళు తీసుకున్న చొరవను చాలా అభినందించండి. ఎందుకంటే అందరూ పత్తి రైతుల్లాగా ఒక ఓరోడు పడి వెళ్ళిపోతూ ఉన్నారు. దాన్ని బ్రేక్ చేస్తూ అరవింద్ గారు లాంటి పెద్ద మనిషి ప్లస్ మిగిలిన 3 ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి దీన్ని ఇలా ఈ విధంగా తీసుకొచ్చి పబ్లిక్లోకి ఈ ఆడియో వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ముందుకు తీసుకొచ్చినందుకు చాలా 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 అభినందించాల్సిన విషయం అండి. అలాగే హీరో ఆది, ఇందాక సాయి కుమార్ గారు మాట్లాడుతూ మా అబ్బాయిని సరే వస్తే ఇక్కడ హ్యాపీగా తీసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారండి. మీరు మాట్లాడిన దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మేము ఆన్సర్లు చెప్పాలా చచ్చిపోయాం ఇప్పుడు దాకా. సో మీరే చెప్పారు, చాలా హ్యాపీ అండి. అలాగే ఇప్పుడు టైం చాలా ఎక్కువైపోయింది. ఇప్పటి వరకు కూడా ఇంత టైం పట్టినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూర్చొని నిండు హృదయంతో ఈ సినిమా సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఆశీర్వదించడానికి వచ్చి ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నా కృతజ్ఞతలండి. ఈ సినిమా చాలా మంచి సినిమా అవ్వాలని, ఎందుకంటే ఈ పరిశ్రమలో రిలీజ్ అయ్యే ప్రతి సినిమా మంచి సినిమా అవ్వాలండి. ఆ సినిమాలో ఈ సినిమా ఉండాలి, నెక్స్ట్ నువ్వే అనే సినిమా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి మీ బోయపాటి శ్రీను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ నువ్వే గురించి నెక్స్ట్ విజయ్ దేవరకొండ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే ఒక నిమిషం అండి, సారీ అన్నీ మాట్లాడి నేను ప్రభాకర్ గురించి మాట్లాడలేదు. ఏంటంటే డైరెక్టర్ మా కులం గురించి నేను మాట్లాడలేదు. సో అది నేను మాట్లాడేశాను అనుకొని ధన్మాన్ని ఇచ్చేసానండి. ప్రభాకర్ మామూలుగా అందరూ తన గురించి చెప్పారు. తన ఈ మధ్యకాలంలో ఉన్న ఇబ్బంది ఏంటంటేనండి, అందరూ ఏవి లేచేస్తున్నారు. ఎవరి గురించి అన్న మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి తీసుకొస్తున్నారు. సో అందువల్ల ఏం మాట్లాడాలో తెలియలేదు. ప్రభాకర్ అనే వ్యక్తి అండి, మామూలుగా ఆయన ఏదో మామూలుగా లేదండి, దేవుడిదే అది ఇది అన్నాడు. కానండి తను నిజంగా ఒక మంచి డైరెక్టర్ అవ్వడానికి 100కి 200% అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తను సీరియల్స్ చేసిన ఒక ఆర్టిస్ట్గా, చిన్న స్క్రీన్ మీద తను సీరియల్స్ చేసిన, అలాగే కొన్ని ప్రోగ్రామ్స్కి ప్రమోటర్గా పనిచేసిన, డైరెక్టర్గా చేసినా లేదంటే ఆర్టిస్ట్గా చేసిన, వీటి అన్నిటి అనుభవంతో తెలుగు ప్రేక్షకులు అంటే ఈరోజు ఇంట్లో ఉన్న ప్రేక్షకులు ఆడవారు కానీ ఎవరైనా సరే యూత్ కానీ ఎలా ఉన్నారు ఏంటని ఒక పల్స్ తెలిసిన వ్యక్తులు వాళ్ళు. సో గ్యారంటీ అలాంటి ఆయన ఈరోజు ఈ సినిమా చేశాడు ప్రభాకర్ లాంటి వ్యక్తి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే సినిమా అవుతుందని చెప్పి ఆశిస్తున్నానండి. ప్రభాకర్ గారు కంగ్రాట్స్ అండి, థ్యాంక్ యూ. కంగ్రాట్స్ కూడా చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ. చెక్ చెక్.